వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో తీసుకోవటం కానీ ట్రీట్మెంట్ చేయటం కానీ మాకు బాగా వసతి చేసి మళ్ళీ మాకు రిటర్న్ ఒక 5,000 చేతిలో ఇచ్చి మాకు బాగా చూశారు సార్. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఆయనకే ఓటేయాల. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్న టిట్కో హౌసెస్ వద్ద అయితే ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి చాలామందికి కూడా టిట్కో హౌసెస్ ద్వారా అయితే ఇండ్లు వచ్చాయి. మాకు నారాయణ గారి వల్ల చాలా వరకు కూడా పర్సనల్గా మాకు హెల్త్ పరంగా అయితే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఈ ఇల్లు ఎట్లా ఉన్నాయి, టిట్కో హౌసెస్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఎట్లాంటి సాయం అనేది నారాయణ గారి వల్ల వీళ్ళకి అందింది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. సో ఇప్పుడైతే ఒక ఇంటికి వచ్చాము. ఏంటంటే నాకు పార్కులో తను కనపడ్డాడు. సో ప్రజల నాడి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయనతో మాట్లాడితే, సార్ లేదు నువ్వు ఒకసారి మా ఇంటికి రండి, టిట్కో హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి మీరు చూడండి అని చెప్పేసి అన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న పేరన్నా? నా పేరు షేక్ సుబహాన్. షేక్ సుబహాన్. నేను మీతో మామూలుగా ప్రజాభిప్రాయంలో భాగంగా మాట్లాడినప్పుడు, సార్ నాకు నారాయణ గారు అయితే చాలా వరకు కూడా హెల్ప్ చేశారు, ఆయనకు మాకు దేవుడు అని చెప్పేసి అన్నాను. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఆయనకే ఓటేయాల, అది నా అభిప్రాయం. అది ఏం జరిగింది సార్, అంటే ఒకసారి మనం ఇంటి లోపల చూద్దామండి. ఇంటి లోపల చూసిన తర్వాత, ఎందుకంటే చాలామంది కూడా అసలు టిట్కో హౌసెస్ లోపల ఎట్లా ఉందో చూసి ఉండరు. అన్న ఎంతమంది ఉంటా ఉన్నారన్న ఇంట్లో? 5 మంది ఉన్నాను. 5 మంది ఫ్యామిలీ. సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్? సింగిల్ బెడ్రూమ్. మీరు అప్లై చేయలేదా? అప్పటికి మా సంతు ఇల్లు ఉంది, అందువల్ల మేము అప్లై చేయలేదు. ఎందుకు మధ్యలో అమ్మాల్సిన పరిస్థితి? మాకు హెల్త్ బాగాలేదు. ఏమైనది? నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది కూడా మన నారాయణ హాస్పిటల్లోనే మేము ఉండి అక్కడ నుంచి చూపించుకున్న తర్వాత ఇప్పుడు ఇంత మాత్రం. ఏంటి అంటే ఇప్పుడు నారాయణ గారి వల్ల అసలు మీకు ఏ విధంగా ఆయన సాయం అందించారు? హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ మొత్తం అంత ఫ్రీగానే ఇదైంది. ఓకే అమ్మా, ఏంటంటే ఏమైనాదన్న మీకు బ్రెయిన్ స్ట్రోక్? బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు? 1 ఇయర్ అయింది. 1 ఇయర్? 1 ఇయర్ అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎట్లా రిసీవింగ్ ఉన్నది అక్కడ వాళ్ళ దగ్గర, నారాయణ గారి హాస్పిటల్? అప్పుడు ఫుల్ ఇది మంచంలోనే ఉన్నాం, ఏం కదిలేదు ఏం లేదు. ఇప్పుడు నారాయణ సార్ వాళ్ళు మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొంచెం వాడుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్కి ఉన్నాం. ఇప్పుడు బాగా చూసారు సార్, వెంటనే పోవటమే కానీ హాస్పిటల్లో తీసుకోవటం కానీ ట్రీట్మెంట్ చేయటం కానీ మాకు బాగా వసతి చేసి మళ్ళీ మాకు రిటర్న్ ఒక 5,000 చేతిలో ఇచ్చి మాకు బాగా చూసారు సార్. నారాయణ సార్ వాళ్ళు బాగా చూసారు సార్. లేదంటే మాకు ఇప్పుడు వాళ్ళు గెలిచి మా ఆయనకి పింఛను ఏదన్నా హెల్ప్ చేసి మాకు ఇలాంటి హౌస్ ఏదన్నా ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని చెప్పి అడుగుతున్నాం సార్. మా బాబు 10th చదివాడు, బాబు కష్టపడితేనే మాకు ఇంట్లోకి జరగాలి సార్. అంతకు మించి మాకు ఎవరు చూసేది, మాకు ఆస్తి పాస్తులు ఏం లేవు సార్. చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారమ్మా ఇప్పుడు ఈ టిట్కో హౌసెస్ మీద. అంటే మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు మాకు పట్టాలు అయితే వచ్చాయి కానీ ఇంకా మేము ఇంట్లో జాయిన్ కాలేదు, మాకు ఆ పర్మిషన్ రాలేదు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. సో మీకైతే కనీసం ఈ పట్టాల వరకు కూడా రాలేదమ్మా? మాకు ఈ హౌస్ అనేది రాలేదు సార్. నిజంగా ఏంటంటే ఇంటికి పెద్దది ఎక్కువగా ఉన్న మీరు కూడా ఈ పొజిషన్లో ఉండేసరికి ఇబ్బందికరంగానే ఉంటుంది. సో మీడియా ముఖంగా ఒకసారి మీరు నారాయణ గారికి చెప్పాలన్నా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పినా మేము నారాయణ సార్కే చెప్పుకుంటాం. అవి కొంచెం చూసి మాకు కొంచెం నారాయణ సార్ ఏదన్నా ఒక ఇల్లు వచ్చేదో, ఏదో పింఛన్ కించిన రెడీ చేసి పంపించేదో ఏదో ఒకటి వచ్చి మమ్మల్ని ఆదుకొని మా వారికి పింఛన్ ఇవ్వాలని అది కోరుకుంటున్నాం సార్. ఆ హెల్ప్ కావాలని మేము ఉండేదానికి. ఇప్పుడు పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు కదా, అంటే అక్కడ సచివాలయంకి వెళ్ళి మీరు కలిశారా? తిరిగాము, సచివాలయం తిరిగాము, వాలంటరీకి ఫోన్లు చేసి అడిగాము. వాలంటరీ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు, ఫోన్ చేసి చెప్తే ఇద్దరు వస్తాము, రేపు నెలలో వస్తాము. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందా, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిందా, ఇది అప్లై చేసుకుంటే అది అప్లై చేసుకుంటే అవన్నీ రెడీ చేసుకుంటే పేర్ల మీద ఏమన్నా ఆస్తులు కానీ అట్లా ఉన్నాయా? ఏం లేవు, నా పేరు మీద ఏం లేవు. ఎందుకంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళకైనా చూసి చాలా వరకు వాలంటీర్లు మరి ఎందుకు అంటే ఇది ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి కూడా ఇబ్బందిగా పడతా ఉన్నారు అంటా ఉన్నారు కదా.
సో ఇప్పుడు ఎందుకంటే అమ్మా పైన ప్రభుత్వం అయితే చెప్తా ఉంది మేము కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకు కింద స్థాయిలో మరి వాలంటీర్లు ఏమైనా పర్సంటేజ్ ఏమైనా తక్కువ ఇచ్చారా సార్ మీకు? అంటే సరిపోద్దమ్మా సరిపోద్ది సరిపోద్ది 6.5 మన హాస్పిటల్లోనే ఇచ్చింది, నారాయణ సార్ హాస్పిటల్లోనే ఇచ్చింది. మాకు పార్టీతో మాకు సంబంధం లేదు, మాకు ఎవరైతే మనం బాగా చూస్తారో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే మాకు నాయకులుగా కావాలా, మాకు నారాయణ సారే మాకు నాయకుడు కావాలా. పార్టీలతో సంబంధం లేదు, మంచి చేసే నాయకుడు వస్తే అది అంతే అదే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా ఇట్లా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తుంది అనుకోండి, మాకు నారాయణ సార్ గెలిస్తేనే మాకు బాగుంటుంది అయితే ఆయన గెలవాలంట అంతే అది. ఈసారి మా మనసులో మాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా నారాయణ మన సార్ని గెలిపించుకోవాలని చెప్పే కోరుకుంటున్నాం సార్. మేము నారాయణ రెడ్డి సార్ని ఆయన అంటే మా ఊళ్ళో అంత అభిమానం అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచిగా చూస్తారనే, లేకపోతే ఆయన వస్తే ఇల్లు వచ్చినా కానీ అన్ని బాగుంటాయి. ఎన్టీఆర్ నగర్లో ఉన్నాం సార్ మేము ఫస్ట్లో, అక్కడ ఉన్నప్పుడు కూడా అందరు చూడటం చేయటం ఫస్ట్ సారి కూడా అతనికే వేసాం అందరం కూడాను. కానీ రోడ్లు ఎట్టున్నాయి ఒక టైంలో ఇప్పుడు ఎట్టున్నాయి అదొక చూడండి, ఇప్పుడు మేము అంతకుముందు రోడ్లు కానీ ఉంటే మేము నడవలేం, అది ఇప్పుడు అరువుగా నడిచి వస్తున్నాం. నిజానికి ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్తా ఉన్నది అనేది కాదు, కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మేము నెల్లూరు నగరానికి వచ్చామమ్మా. నెల్లూరు సిటీలో వచ్చేసేసి చాలా వరకు కూడా ప్రజలు ఈసారి నారాయణ గారు అసలు గతంలో 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఈసారి భారీ మెజార్టీ ఇస్తామంటా ఉన్నారు. ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను, ఆయన వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే లబ్ధి చేకూరింది. సో దానివల్ల ఏంటంటే ఆయన మీద అభిమానం అయితే ఉంది. మరి చూద్దాం ఈసారి, ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఏమి లేదు చూసేది తీసేది ఏం లేదు, 100కి 100 అది 100 చూసేది ఏం లేదంట ఏం లేదు. ఓకే మొత్తం మీద ఎంతో మెజారిటీతో వస్తారైతే వేచిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.